Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిజంగా 5,000 కోట్ల రూపాయలు నిధులాపేయాలని 26 లక్షల కుటుంబాలకి పట్టాలాపేయాలని 45 రోజుల పాటు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకూడదని దీన్ని ఏమంటారు? ఈ రాష్ట్రానికి ఈ దేశ ప్రపంచానికి కరోనా, ఈ రాష్ట్రానికి కరోనా, ఈ రాష్ట్రానికి ఉన్న పెద్ద వైరస్ కరోనా కన్నా పెద్ద వైరస్ ఎవరున్నా అంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ కెన్ బి ఏదో రకంగా ఐసోలేషన్లో పెడితే కనీసం క్యూర్ అవుతూ ఉంటుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి కన్నా దుర్మార్గమైన వైరస్, ఈ రాష్ట్రాన్ని పట్టుబిడుస్తున్న వైరస్ అది చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తాం. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఒక జబ్బు ఉందండి. మాటకు వస్తే పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. గత సివిక్ పోల్స్ రికార్డ్స్ తీసుకున్నాం, దానికన్నా ఈసారి గొడవలు తక్కువైన మాట వాస్తవం కాదా అని. నీ పార్టీకి దిక్కు లేదు, అభ్యర్థులకు పెట్టుకునే దిక్కు లేదు. 125 స్థానాల్లో జెడ్పీటీసీలు యునానిమస్ అనే పార్టీని పెట్టుకునే దిక్కు లేదు. 2,200 మంది ఎంపీటీసీలు, నాకు తెలిసి ఇంకా 20-30 జెడ్పీటీసీలు కూడా ఆ పార్టీలో లేదు. ఆ పార్టీ లేదు, సిపిఎమ్ఓ, సిపిఐఓ, జనసేన ఎవరో ఒక లాస్ట్లో ఊగులాడుతూ ఉన్నారు. నీ పార్టీ ఒక పక్క ఖాళీ అవుతూ ఉంది, నీ పార్టీకి అభ్యర్థులు కరువు అవుతూ ఉన్నారు. అది చూసుకోలేక ఆ ఏడుపు అక్కడ ఏడవలేక మా మీద పడి ఏడిస్తే అట్ట. ఈరోజు దాదాపు 20-25 సంఘటనలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. గతంతో పోలీసుకుంటే చాలా తక్కువ. ఆ 25 కూడా పోలీసులు ఎక్కడికక్కడ కేసులు పెట్టారు అని కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీ ఇంకొక 4 రోజులు అయితే కంప్లీట్ స్మాష్ పార్టీ, ఏం లే, క్లీన్ స్వీప్. 95% కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీపింగ్ ఎలక్షన్. నీ రచ్చలు, నీ అమరావతి ఏడుపులు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఓట్లు వస్తున్నాయి. నీ ఏడుపులు, నీ దొంగ ప్రచారం అంతా కూడా డొల్లతనంగా అవుతుంది కాబట్టి ఇట్లాంటి ఒక నీచమైన ఎత్తుగడేసి ఎలక్షన్ ఆపేసి 45 రోజుల పాటు. ఈరోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు రానున్న రోజుల్లో, ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ డిపోర్టింగ్, అందరినీ కూడా పంపించేస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇక్కడికి పంపించేస్తున్నప్పుడు ఇంకా కూడా ఈ సిచ్యువేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది 1 వీక్ 10 డేస్లో. కాబట్టి ఈ 1 వీక్లో ఏమి ఇంకొక 5 రోజులు ఉంటే అయిపోయి ఉండేది. ఎవరితో మాట్లాడకుండా చేయటం నిజంగానే బాధాకరం. ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ బ్యాక్ దర్ వర్డ్, ఎలక్షన్ని యథావిధిగా చేసి ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. అభ్యర్థులు కూడా పెట్టుకోలేని వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చేస్తారు చెప్తున్నా. అభ్యర్థులు కరువు, అభ్యర్థులను పెట్టుకోలేని పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాట్ ఈస్ ద యూస్? కనీసం ఈ స్టేట్లో మాకు అభ్యర్థులు పలానోళ్ళని లిస్ట్ ఇవ్వమనేది చేయాలి ఆ పార్టీలని. 625 మంది ఇదిగో మా జెడ్పీటీసీ లిస్టు, 9,000 ఎంపీటీసీ ఇదిగో మా లిస్ట్ ఇవ్వమని చెప్పన్నారు ఆ పార్టీని. నా ఎక్కడ అడ్డుకున్నారు? 1-6 జరిగిన సంఘటనలు ప్రతి ఎన్నికల్లోనూ ఎక్కడో దగ్గర లోకల్గా జరుగుతూనే ఉంటాయి. సి 1 or 2 ఇన్సిడెన్సెస్ టీడీపీలో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా అన్నీ జరుగుతుంటాయి. ఇట్ ఈస్ నాట్ 9,000లో 5-6 సంఘటనలు పట్టుకొని అసలు 8,000 దాకా అభ్యర్థులే కొరవైన పార్టీలు కూడా మాట్లాడితే ఎట్లా? అసలు వాళ్ళు అభ్యర్థులు పెట్టమనండి, ఎక్కడున్నారు అభ్యర్థులు? వాళ్ళకి అభ్యర్థులు ఉంటే కదా పాపం, ఊరికైనా మాట నోరు ఉంది కదా అని మాట్లాడితే సరిపోతుందా? అభ్యర్థులు లేని పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ చూస్తే 25% అభ్యర్థులు లేరు. ఇంకా మొత్తం తీసుకుంటే ఇంకో 10% కూడా ఉండరు. ఏదో సాగులు ఉన్నాయి, ఏదో చేయలేకంటే ఎవడం మీద ఏడ్చేయడంటే అట్టుంది ఇది. నేను చెప్పేది అదే, ఎలక్షన్ బాడీ అనేది ఇట్ ఇస్ అటానమస్. ఒక్కొక్కసారి తన ఇవన్నీ కూడా కన్నా తన సామాజిక వర్గానికి సంబంధించి తన కూతుర్ని ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరంలో 3 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవకాశం ఇచ్చాడు కాబట్టి తన స్వామి భక్తి చూపించుకున్నాడేమో, దట్స్ వాట్ ఇట్ షోస్. లేకపోతే ఒక ఇంత ఇన్సిడెంట్ తీసుకునేటప్పుడు మీరు కనీసం స్టేట్ చీఫ్ సెక్రటరీతోనూ హెల్త్ సెక్రటరీస్తోనూ ఒక మీటింగ్ కన్వే చేయరా? మీటింగ్ కన్వే చేసి వాట్ ఈస్ ద సిట్యువేషన్ ఇన్ ది స్టేట్, అసలు ఎట్లా ఉంది, ఎంత పానిక్ సిట్యువేషన్ ఉందా లేదా, మనం ఎలక్షన్కి వెళ్ళొచ్చా లేదా అని మినిమం బేసిక్స్ అవునా కదా సార్? వెన్ యూ టేక్ ఎ ఇంపార్టెంట్ డిసిషన్, ఒక స్టేట్ ఎలక్షన్కి సంబంధించి ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు కనీసం
ఒక మీటింగ్ కన్వే చేసేది. ఆయన చెప్పాడు ఆరో తేదీ వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి మేము తీసుకున్నామని. ఆరో తేదీ వాళ్ళు ఇస్తే ఎప్పుడు పాజిటివ్గా తెలియదు, 12వ తారీఖున. ఆరో తారీఖున ఇంక అసలుకి ఈ స్టేట్లో అసలు కనీసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి ఈ స్టేట్లో అసలు కరోనా వైరస్ అనే ఇదే లేదు. నాట్ ఈవెన్ సింగిల్ కేసు వాజ్ బీన్ రికార్డెడ్. 12th వాజ్ ద డేట్ విచ్ హెస్ బీన్ అఫీషియల్లీ రికార్డెడ్ అస్ పాజిటివ్ కేసు. అంటే ఈ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఆయనకు కనీసం మీటింగ్ పెట్టే టైం లేదా? ఇట్ టేక్స్ ఒక ఎలక్షన్ కమిషన్ మీటింగ్ కన్వే చేసేదానికి రోజులు పడుతుందా? మార్నింగ్ చెప్తే ఈవినింగ్ ఎమర్జెన్సీకి సంబంధించి మీటింగ్ కన్వే చేయలేరా? రేపు మార్నింగ్ డిసిషన్ తీసుకునేటప్పుడు ముందు రోజు వెన్ ఈస్ టేకింగ్ ఎ డిసిషన్ ఆన్ సండే మార్నింగ్ 15th ఈవినింగ్ ఆయన కూర్చొని వుడ్ హ్యావ్ మేడ్ ఎ రివ్యూ కదా, ఈ వుడ్ హ్యావ్ కాల్డ్ ఫర్ అఫీషియల్స్ కదా. ఏం పిలవాల? సండే మార్నింగ్ లేసి గోస్ ఆన్ ఇంటర్వ్యూ. అప్పటికి ముందు రోజు విత్డ్రాల్స్ అయిపోయినాయి, మన చంద్రబాబు నాయుడు గారికి బొమ్మ బ్లాస్ట్ అయింది, ఎవడు ఊహించని రికార్డ్ స్థాయిలో యునానిమస్లు అయినాయి. అరే ఇప్పుడే పరిస్థితి అంటే రేపు ఇంకా కాల ఇదైపోతుంది కాబట్టి నైట్ గోస్ ఏ ఫోన్ కాల్ మేబీ. సండే మార్నింగ్ ఈ కమ్స్ అండ్ సేస్ దట్ ఎలక్షన్ ఇస్ పోస్ట్ పోన్ ఫర్ 6 వీక్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్టర్ విచ్ ఇస్ బీన్ స్టేట్ ఐ హోప్ ఎలక్షన్ కమిషన్ నాకున్న ఇదిలో కాబట్టి దే నో వెన్ ఇన్ ఎలక్షన్లో ఉన్న పరిధిలో ఉన్నప్పుడే. ఇప్పుడు స్టే చేసిన తర్వాత నువ్వు 6 వారాల దాకా చేసిన తర్వాత మళ్ళీ కొత్త నోట్ కొత్త ఇది ఇస్తానని చెప్పిన తర్వాత వేర్ ఇస్ ఎలక్షన్ కమిషన్ ఇన్ పొజిషన్, వేర్ ఇస్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఎలా ఉంటుందని అడుగుతున్నావు. అంటే ఇంకొక 6 నెలల పాటు మీరు ఎలక్షన్ జరపరు, 6 నెలల దాకా కోడ్ వర్తిస్తుంది అంటారా? నేను అదే అడుగుతున్నాను. యూ హ్యావ్ స్టేడ్ ఇన్ ఎలక్షన్, యూ సెడ్ దట్ యూ 6 వీక్స్ తర్వాత మేము మళ్ళీ ఇంకోటి ఇస్తాం షెడ్యూల్ ఇస్తామని చెప్తారు. అంటే అప్పుడు ఇంకొకసారి ఇంకొద్దిగా ఇంకొక 5-6 కేసులు అవుతాయి, ఇంకొక 6 వారాలు మీరు 6 వీక్స్ ఇంకా పొడిగిస్తామంటారు. అంటే 3-4 మంత్స్ కోడ్ ఉందంటారా? ఏ అభివృద్ధి జరగకూడదు అంటారా? ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, వెన్ ఎలక్షనే నువ్వు అబ్యాన్ చేసిన తర్వాత నీ కోడ్ లేదు, ఎలక్షన్ కమిషన్ ఇంకా నీ పరివ్యూలో ఏముంటుంది? హౌ కెన్ యూ టెల్ ఆ పీరియడ్లో వరకే యూ హ్యావ్ ద ఎక్స్ట్రీమ్ పవర్ టు టేక్ ఎనీ యాక్షన్. ఆఫ్టర్ ద పీరియడ్ ఇస్ గాన్ ఐ డోంట్ థింక్ ఏ అథారిటీ ఉందో లేదో యూ హ్యావ్ టు క్లారిఫై. అదే చెప్తున్నాను, ఐఎమ్ ఆస్కింగ్ యూ, నువ్వు ఒకసారి సస్పెండ్ చేసావు ఎలక్షన్ను 6 వీక్స్, తర్వాత నేను స్పెషల్ ఇస్తాను అన్నావు, ఇంకొక 6 వారాలు ఒకవేళ అప్పుడు ఇంకో 4-5 కేసులు వచ్చినాయి అనుకుందాం, రాకూడదని కోరుకుందాం, అంటే ఇంకొక 6 వీక్స్ పోస్ట్పోన్ చేస్తావు. అంటే 3 నెలల పాటు ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకూడదు? 3 వీక్స్ ఈ అండర్ కంట్రోల్ ఏమి? సీ దట్ ఈస్ వేర్ ఎన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో నువ్వు స్టే చేసేసిన తర్వాత నేను మళ్ళీ కొత్త షెడ్యూల్ ఇస్తాను తర్వాత, ఇంకా నీ కోర్టు ఏముంది? అంటే నువ్వు ఇంకొక 6 నెలలు జరపవు, 6 నెలలు జరగకపోతే ఈ రాష్ట్రంలో ఇంకేం జరగకూడదా? ఇన్ స్టాండ్ స్టిల్ గవర్నమెంట్ షుడెంట్ ఫంక్షన్. అంటే మీ ఆలోచన అదేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నిమ్మగడ్డ రమేష్ గారు ఈ రాష్ట్రంలో ఏం జరగకూడదు, అభివృద్ధి ఆగిపోవాలా, స్టాండ్ స్టిల్గా ఉండాలి గవర్నమెంటు, 6 వీక్స్ కాదు ఇంకొక 6 వీక్స్ పొడిగించి అసలు ఏ ప్రభుత్వం ఏ నడవకూడదు, ప్రభుత్వం అనేది స్తబ్దుగా ఉండాలా అనేది మీ ఆలోచన. 5,000 కోట్లు ఈ రాష్ట్రానికి తీసుకురాకూడదు, 25 లక్షల కుటుంబాలకు ఇల్లులు ఇవ్వకూడదు, ఇదా మీ ఆలోచన అని అడుగుతా ఉన్నాను. దిస్ ఇస్ వాట్ యువర్ సేట్ క్లియర్. దట్ విల్ గవర్నమెంట్ టేక్స్ ఎ డిసిషన్ government will take a decision. అభిప్రాయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీయే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకున్నారా? అంటే మేబీ తెలుగుదేశం పార్టీ ఒకటే తీసుకున్నట్టున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఒక్క అభిప్రాయం తీసుకొని పోస్ట్పోన్ చేస్తున్నాను చెప్పినట్టున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకోలేదే, ప్రధాన పార్టీ విచ్ ఇస్ ఇన్ పవర్ ఆ పార్టీ అభిప్రాయం తీసుకోలేదే. అదే చెప్తున్నాం, మీరు తీసుకున్నారు స్వామి, ఒకే ఒక వ్యక్తి అభిప్రాయం తీసుకున్నారు, అది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తున్నాము. ఆయన చెప్పి తేడా ఉందా? ఏం లేదు కదా, ఇట్ ఇస్ క్రిస్టల్ క్లియర్ కదా. మీరు చెప్పిందే మేము పార్టీ అభిప్రాయాలు తీసుకున్నా ఉన్నారు, అదే చెప్తున్నాం, ఒకే పార్టీ తీసుకున్నారు, అది చంద్రబాబు నాయుడు పార్టీ గారి అభిప్రాయం తీసుకున్నారు అడుగుతున్నాం.